विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 9వ రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈ జూన్ నెలయందు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతున్నాం। ధనస్సు రాశి వారికి ఘాతవారం శుక్రవారము శుక్రవారం రోజున ఈ రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। ధనస్సు రాశికి రాశ్యాధిపతి గురుడు గురుగ్రాని ప్రీతికరంగా కిలంబావ చెప్పున కాషాయం వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। గురుగ్రాని ప్రీతికరంగా కనకపుష్ప రాగము ధరించడం వల్ల ధనస్సు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రము 4 పాదాలు పూర్వాశ నక్షత్రము 4 పాదాలు ఉత్తరాశ నక్షత్రము 1వ పాదము ధనస్సు రాశి వారికి వర్తిస్తుంది। మీరు మూలా నక్షత్ర జాతకులు అయినచో వైడ్యూరం వ్రతం ధరించవలెను పూర్వాశ నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవలెను ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో కెంపు రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే ఈ మాసములో ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేడం వల్ల 8వ ఇంట కుజుని ప్రభావం వల్ల ప్రతి విషయానికి కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు। ప్రతి వారితోటి కూడా జాగృతగా మాట్లాడాలి ఆచీ తూచి అడుగు వేయాలి। నేత్ర సంబంధ వ్యాధులు శిరో సంబంధ వ్యాధులు అనేకమైన రుగ్మతలతోటి బాధపడుతూ ఉంటారు। రక్తం కళ్ళ చూడట అలాగే మాట్లాడే విరోధాలు అన్నిటిగా ఉంటుంది। భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహన ఉండదు। స్థాన మార్పులు గృహ మార్పులు ఉద్యోగ మార్పులు స్థాన చలనము అనేకం ఉంటాయి। ప్రతి చిన్న విషయాన్ని కూడా కలవరం చెందే అవకాశం చాలా ఉంటుంది। సంతానం ద్వారా కూడా మీకు అవరోధాలే ఉంటాయి। గృహంలో ఆనందం ఉండదు సంతోషకరమైనది కోల్పోతారు। చాలా వరకు అన్నింట అపజయం జరుగుతూ ఉంటుంది। కావున వీలైనంత వరకు ఈ ధనస్సు రాశి వారు ఈ మాసమందున ఆ పరమశివుడికి రుద్రాభిషేకాలు జరిపించుకునేడల రుద్రహోమం జరిపించుకునేడల మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకునేడల సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి। ఈ రాశికి అధిపతి అయినటువంటి గురుడు ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి వారికి గురు చరిత్రలు పారాయణ చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు సమస్యలను కూడా ముబ్బు వీడినట్లు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి। గురుదేవుల యొక్క పూజ చేయండి అనుకూలమైన ఫలితాలు పొందండి ఇబ్బందులు పడకండి। జై శ్రీమన్నారాయణ ఓ నమః శివాయ।